ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీద ఉంటుంది, మేమంతా ఒకే కుటుంబం, మాలో ఎవరికి వీళ్ళందరూ ఒకే కుటుంబంలో మెలుగుతాం, ఒకరినొకరిని ప్రేమిస్తాం అనేది ఎంత పెద్ద భూత్ అంటే, నిజానికి ఆయనకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకవేళ రాజమౌళి నెక్స్ట్ సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే ఇండస్ట్రీలో మొత్తం అందరూ బట్టలు ఇప్పి రోడ్డు మీదకి వచ్చి షాంపెయిన్ బాటిల్స్తో స్నానం చేస్తా బ్రేక్ డ్యాన్స్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే అంత సక్సెస్ని ఎవడో తట్టుకోలేడు కుళ్ళుతో. కుళ్ళు అనేది మానవ సహజం, ఇంకొకరి ఎదుగుదల అనేది జీర్ణించుకోలేదు మామూలుగా అయినప్పుడు. రాజమౌళి అంత సక్సెస్ అయితే ఇంకా అసలు చచ్చిపోవటం వీలనంత జలసి ఫీల్ అవుతారు. అది యాక్చువల్ ట్రూత్. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఒక ఎంటిటీ కాదు, ఇండస్ట్రీ అనేది వేరే వేరే వాళ్ళు, వేరే వేరే క్లాస్లు ఉంటాయి, వాళ్ళ కెపాసిటీస్ వేరుంటాయి, వాళ్ళ స్టార్డమ్ లెవెల్స్ వేరుంటాయి, డైరెక్టర్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరు 10 కోట్లు తీసుకోవచ్చు, ఒకరు 1 కోటి తీసుకోవచ్చు, అందరూ ఒకేలాగా ఎందుకు ఆలోచిస్తారు? అది కేవలం ఒక స్టూపిడ్ లైన్ ఇండస్ట్రీ అంతా ఒకటే. ఇది అది నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే అంటలా, అది పొలిటికల్. ఒక పాలిటీషియన్ ఇంకో పాలిటీషియన్ ఎదుగుదలను తట్టుకోలేడు, ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్ ఎదుగుదలను తట్టుకోలేడు. కుళ్ళు అనేది మానవ సహజం, అందుకని కేవలం ఊసిపోక మాటలు అంతా ఒక్కటే అనేది ఎప్పుడూ జరగదు.